Hello children, today's our topic is the nervous system. In the nervous system, our sense organs, now we need to discuss about our sense organs. Already నేర్చుకుంటున్నాం చిన్న క్లాసెస్ నుంచి లోయర్ సెషన్ నుంచి. సెన్స్ ఆర్గాన్స్ అంటే ఐస్ నోస్ టంగ్, ఇవన్నీ మన సెన్స్ ఆర్గాన్స్ కిందకి వస్తాయి కదా. సో వీటి గురించి ఫస్ట్ మనం కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. ద ఇయర్, ఐస్, నోస్, టంగ్ అండ్ స్కిన్ ఆర్ అవర్ సెన్స్ ఆర్గాన్స్. ఏమన్నాడు? ఇయర్, ఐస్, నోస్, టంగ్ అండ్ స్కిన్ ఆర్ అవర్ సెన్స్ ఆర్గాన్స్. ఐస్ ఫస్ట్ దీంట్లో మనం ఐస్ గురించి నేర్చుకుందాం. ఐస్ ది ఆర్గాన్స్ ఆఫ్ సైట్. ఐస్ దేనికి మనం ఐస్ యొక్క యుఎస్ అంటే సైట్ అంటే మనం చూడడానికి విజిబుల్గా మనము ఈ బయట ఉన్న ఒళ్ళని చూడడానికి ఉపయోగపడేవి ఏంటి? ఐస్. ఐస్ మీన్స్ సైట్. సైట్ అంటే చూడడానికి ఉపయోగపడే వాటిని ఐస్ అంటాము. సో వి సీ త్రూ అవర్ ఐస్. ఏం చేస్తాం మనము? ఐస్ త్రూ కదా, ఐస్ త్రూవే కదా చూస్తాము. వి సీ త్రూ అవర్ ఐస్. దే హెల్ప్ అస్ టు గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ అవర్. ఎలా వర్క్ చేస్తాయి మనకి? గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఇట్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ అవర్స్. అంటే ఏం యాక్టివిటీస్ అవుతున్నాయి, ఏమేమి అవుతున్నాయి మన వరల్డ్లో, మన మన సరౌండింగ్లో ఏమవుతున్నాయో చూడడానికి మనకి హెల్ప్ అవుతాయి. ది ఐలిడ్స్ అండ్ ద ఐ ల్యాషెస్ ప్రొటెక్ట్స్ అవర్ ఐస్ ఫ్రమ్ డస్ట్. ఐలిడ్స్ అండ్ ఐ ల్యాషెస్. ఐలిడ్స్ అండ్ ఐ ల్యాషెస్ ఏం చేస్తాయి మనకి? డస్ట్ అనేది ఐస్ కళ్ళలోకి పోకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ది బ్లాక్ స్పాట్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఐ ఈస్ కాల్డ్ పుపిల్. మనకి ఐ లోపల బ్లాక్ కలర్ రౌండ్గా బ్లాక్ కలర్లో ఉంటుంది, దాన్ని ఏమంటారు? పుపిల్ అని కూడా అంటాము. లైట్ ఎంటర్స్ అవర్ ఐస్ త్రూ పుపిల్. ఎలా మనకి లైట్ ఎలా ఎంటర్ అవుతుంది లోపలికి? లైట్ ఎంటర్స్ అవర్ ఐస్ త్రూ పుపిల్. పుపిల్ త్రూ అనే మనకు లైట్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ది కలర్డ్ సర్కిల్ అరౌండ్ ద పుపిల్ ఇస్ కాల్డ్ ఇరిస్. సైడ్కి మన వైట్ కలర్లో ఉంటుంది కదా, ఆ కలర్డ్ సర్కిల్ ఏమంటున్నారు? ఇరిస్ అని కూడా అంటాము. ది అమౌంట్ ఆఫ్ లైట్ దట్ పాసెస్ త్రూ ద పుపిల్ ఇస్ కంట్రోల్డ్ బై ద ఇరిస్. ఒక లైట్ అనేది మనకు పుపిల్ త్రూ లోపలికి వెళ్తుంది కదా, ఆ పుపిల్ త్రూ లోపలికి వెళ్ళే లైట్ని కంట్రోల్ చేస్తుంది. ఏది? వైట్ కలర్ ఏసులో ఉండే వైట్ కలర్ పార్ట్, ఇరిస్ పార్ట్ లైట్ లోపలికి వెళ్ళే లైట్ పుపిల్ లోపలికి వెళ్ళే ముందు ఇది ఎంత 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 పంపించాలో అంత పంపిస్తుంది. ద పిగ్మెంటేషన్ ఆఫ్ ద ఇరిస్ గివ్స్ కలర్ టు ఐస్. ఏం చేస్తుంది ఇరిస్ అనేది? మన ఐస్ కలర్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. అంటే సమ్టైమ్స్ మన నిద్ర బాగా నిద్ర వచ్చినప్పుడు రెడ్ కలర్లో అవుతూ ఉంటాయి. సో అలా మనకి డిపెండ్స్ అప్ అని మన స్ట్రెస్ని బట్టి. ది ఆప్టిక్ నర్వ్ క్యారీస్ మెసేజెస్ ఫ్రమ్ ద ఐ టు ద బ్రెయిన్. ది ఆప్టిక్ నర్వ్ క్యారీస్ మెసేజెస్ ఫ్రమ్ ఐ టు ద బ్రెయిన్. ఏం చేస్తుంది? మన ఐ లోపల ఆప్టిక్ నర్వ్ అనేది ఉంటుంది. అది ఏం చేస్తుంది? మెసేజ్ని అంటే మనం మనకు కనిపిస్తుంది అంటే లోపల ఏదో వర్క్ చేసి పెరుగుతున్నట్టే కదా. సో అప్పుడు ఏం చేస్తుంది? మన బ్రెయిన్లోనే అన్ని ఫంక్షన్స్ అయ్యేటివి, సెన్స్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్స్, సెన్స్ ఆర్గానే కదా మనకు ఫంక్షన్ అనేది చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది? ఐని మనం చూసే ఒక ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి ఆప్టిక్ నర్వ్ అనేది పాస్ చేస్తుంది. సో ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఉన్న పార్ట్ని పుపిల్ అని అంటాము. ఈ బ్లాక్ పార్ట్ని ఇరిస్ అనే సైడ్ పార్ట్, వైట్ కలర్ ఉన్న పార్ట్ని ఇరిస్ అని అంటాము. ఇది ఇక్కడ ఆప్టిక్ నర్వ్. ఈ ఆప్టిక్ నర్వ్ మనకి ఏం చేస్తుంది? ఈ మెసేజ్ అనేది బ్రెయిన్కి పాస్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఆప్టిక్ నర్వ్. హౌ డూ వి సీ? ఎలా మనం చూడగలుగుతున్నాము? వెన్ వి సీ సంథింగ్ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ యాక్చువల్లీ రిఫ్లెక్టెడ్ లైట్. మనం ఒకదాన్ని చూస్తున్నాము అంటే ఏంటి అర్థం? ఏమన్నాడు? వెన్ వి సీ సంథింగ్ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ యాక్చువల్లీ రిఫ్లెక్టెడ్ లైట్. మనం ఏం చూస్తున్నాం అదంటే లైట్ అని రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల దాన్ని చూస్తున్నాము. లైట్ రేస్ బౌన్సెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎంటర్ అవర్ ఐస్. ఏం చేస్తుంది? లైట్ రేస్ అనేది ఆబ్జెక్ట్ అయిన పడే ఆ బౌన్సెస్ అనేవి మనకి మన కళ్ళలోకి ఎంటర్ అవుతుంది. ఆ లైట్ రే యొక్క బౌన్స్ అనేది. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్. ప్రొటెక్షన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఐస్ ఎలా కాపాడుకోవాలి? క్లీన్ యువర్ ఐస్ రెగ్యులర్లీ. రెగ్యులర్గా మనం ఐస్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డి నాట్ రీడ్ ఇన్ ఏ మూవింగ్ కార్ ఆర్ బస్. మూవింగ్ కార్లో ఆర్ బస్లో వెళ్తున్నప్పుడు మనము ఏది చదవకూడదు. డు నాట్ రీడ్ ఇన్ వెరీ డిమ్ ఆర్ వెరీ బ్రైట్ లైట్.
అంటే తక్కువగా ఉన్న లైట్ కింద అండ్ ఎక్కువగా ఫోకస్ ఎక్కువగా ఉన్న లైట్ కింద కూడా చదవకూడదు. డు నాట్ వాచ్ టెలివిజన్స్ ఫర్ లాంగ్. యు మస్ట్ సిట్ అట్లీస్ట్ 6 ఫీట్ అవే ఫ్రమ్ హీటర్. ఏమన్నా టెలివి చాలా టైం వరకు మనము టీవీస్ కానీ సిస్టమ్స్ కానీ ఫోన్స్ కానీ చూడకూడదు. అట్లీస్ట్ 6 ఫీట్ డిస్టెన్స్లో ఉండి టీవీని చూడాలి. డు నాట్ రబ్ యువర్ ఐస్ విత్ డర్టీ హ్యాండ్స్. అంటే మన హ్యాండ్స్తో, అంటే డర్టీ హ్యాండ్స్ క్లీన్ చేసుకున్న హ్యాండ్స్ని అలాగే హ్యాండ్స్తో మనము ఐస్ని రబ్ చేయకూడదు. నౌ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఇయర్స్, ది ఆర్గన్స్ ఆఫ్ హియరింగ్. అంటే మనం వినడానికి ఉపయోగపడే ఆర్గన్ ఏమంటాం, ఇయర్స్ అని అంటాము. వీ హియర్ త్రూ అవర్ ఇయర్స్. ఏంటి, మనం ఎలా వినగలుగుతున్నాము, మన ఇయర్స్ నుంచే వినగలుగుతున్నాము. అవర్ ఇయర్స్ టేక్ వైబ్రేషన్స్ అండ్ టర్న్ దేమ్ ఇన్ టు సంథింగ్ అవర్ బ్రెయిన్ కెన్ అండర్స్టాండ్. ఏమవుతుంది, ఏం చేస్తుంది, వైబ్రేషన్స్ని తీసుకు అవర్ ఐస్ టేక్ వైబ్రే అవర్ ఇయర్స్ టేక్ వైబ్రేషన్స్ అండ్ వైబ్రేషన్స్ని తీసుకుంటాయి, తీసుకునే టర్న్ దేమ్ ఇన్ టు సంథింగ్ అవర్ బ్రెయిన్ కెన్ అండర్స్టాండ్. అవి మన బ్రెయిన్కి పంపిస్తాయి, మనం మాట్లాడేది ఏదైనా కూడా దాన్ని వైబ్రేషన్లో బ్రెయిన్కి పంపిస్తూ ఉంటుంది. బ్రెయిన్ వేసుకుని అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఏం మాట్లాడుతున్నాం వీళ్ళు అని అండర్స్టాండ్ చేసుకుని మనకు రిప్లై ఇస్తుంది. అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. అండ్ ఇయర్ హ్యాస్ 3 మేజర్ పార్ట్స్. ఇయర్లో 3 మేజర్ పార్ట్స్ ఉన్నాయి. అదేంటి, ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇంటర్నల్ ఇయర్. 3 పార్ట్స్ ఉన్నాయి. అవేంటి, ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇంటర్నల్ ఇయర్. ది ఎక్స్టర్నల్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ ది పినా. ఏముంది, ది ఎక్స్టర్నల్ పినా, ఆడిటరీ కెనాల్ అండ్ ఇయర్ ఇయర్ డ్రమ్. ఏమన్నా ఎక్స్టర్నల్ ఇయర్, ఎక్స్టర్నల్ ఇయర్ ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్ ఇయర్ కూడా 3 పార్ట్స్ కన్సిస్ట్ అయి ఉంది. అదేంటి, పినా, ఆడిటరీ కెనాల్ అండ్ ఇయర్ డ్రమ్. ఇక్కడ రెండు ఫిగర్లో కనిపిస్తుంది మనకి. ఎక్స్టర్నల్ ఇయర్ ఏమున్నాయి, ఆడిటరీ కెనాల్ ఇక్కడ ఉంది, ఆడిటరీ కెనాల్ అనేది ఇది, ఇయర్ డ్రమ్ ఇక్కడ ఉంది, పినా ఆర్ కొహెలా, కొహెలా ఇయర్ డ్రమ్, ఆడిటరీ కెనాల్. ది సౌండ్ వేవ్స్ కలెక్టెడ్ బై ద పినా. ఏం చేస్తుంది, మనం ఎవరైనా మాట్లాడిన సౌండ్ అనేది పినా అనేది కలెక్ట్ చేసుకుంటుంది. ఫస్ట్ కలెక్ట్ చేసుకొని ఎక్కడ ట్రావెల్ త్రూ ది ఆడిటరీ కెనాల్ అండ్ స్ట్రైక్ ది ఇయర్ డ్రమ్. ఏం చేస్తుంది, పినా అనేది మనం మాట్లాడే మాటల్ని కలెక్ట్ చేసుకొని ఆడిటరీ కెనాల్ నుంచి ఈ మెసేజ్ అనేది పాస్ చేస్తుంది, ఇక్కడ ఇయర్ డ్రమ్ వరకు పాస్ చేస్తుంది. ద మిడిల్ ఇయర్ ఇస్ ఫిల్డ్ విత్ ఎయిర్ అండ్ హ్యాస్ 3 బోన్స్ ఇన్ ఇట్. ద మిడిల్ ఇయర్ రిమైన్స్ ఏమై ఉంటుంది, ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది అండ్ హ్యాస్ 3 బోన్స్ ఉంటాయి. అందులో ఎయిర్తో ఫిల్ అయ్యి 3 బోన్స్ అవి ఉంటాయి. ఇట్ ట్రాన్స్ఫర్ సౌండ్ ఫ్రమ్ ద ఎయిర్ టు ఫ్లూయిడ్ ఇన్సైడ్ ద ఇంటర్నల్ ఇయర్. ఏం చేస్తుంది, అది పినా నుంచి ఆడిటరీ కెనాల్కి మెసేజ్ అనేది పాస్ అవుతుంది కదా, అది ఏం చేస్తుంది, ద మిడిల్ ఇయర్ తీసుకొని ఎయిర్ త్రూ ఇంటర్నల్ ఇయర్కి పంపిస్తుంది మెసేజ్ అనేది, ఆ ఫ్లూయిడ్ త్రూ. ఇట్ హ్యాస్ అన్ ఇంటర్నల్ ఆర్గన్ కాల్డ్ కొహెలా. ఇది ఇంటర్నల్ ఆర్గాన్ని కొహెలా అని కూడా అంటాము. ఇట్ హ్యాస్ అన్ ఇంటర్నల్ ఆర్గాన్, ఇంటర్నల్ ఇయర్ ఏంటి, కొహెలా. కొహెలా అనేది మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుంది. దిస్ ఆర్గన్ హెల్ప్స్ టు టేక్ ద వైబ్రేషన్స్ అండ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇన్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫర్ నర్వ్. ఏం చేస్తుంది, కొహెలా ఆర్గనిస్తుంది ఆ వైబ్రేషన్స్ని తీసుకొని ట్రాన్స్లేట్ దెమ్ ఇన్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్స్, అంటే నార్మల్గా బ్రెయిన్కి పంపిస్తుంది మెసేజ్ అనేది ఫ్రమ్ ద నర్వ్, నర్వ్ త్రూ బ్రెయిన్కి పంపిస్తుంది. దిస్ నర్వ్ సెండ్స్ దో సిగ్నల్స్ టు ద బ్రెయిన్. ఏం చేస్తుంది నర్వ్, ఆ నర్వ్ మిషన్ ఏం చేస్తుంది, సిగ్నల్స్ త్రూ బ్రెయిన్కి పంపిస్తుంది. సో ఇలా మెసేజ్ అనేది మనకి ఇయర్ నుంచి లోపలికి వెళ్తుంది బ్రెయిన్కి, బ్రెయిన్ త్రూ మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో బయటికి మనకి రిటర్న్ వస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ ఇయర్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇయర్ ఏంటి, నెవర్. సో మనం ఇయర్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలంటే, నెవర్ హియర్ లౌడ్ మ్యూజిక్, అంటే ఎక్కువ సౌండ్ పెట్టుకొని వినకూడదు. నెవర్ యూజ్ ఏ మ్యాస్టిక్ ఆర్ ఏ హెయిర్ పిన్ టు క్లీన్ యువర్ ఐస్. మ్యాస్టిక్ ఇంకా హెయిర్ పిన్, హెయిర్ పిన్ అంటే మన పినిసులు పెట్టేసి ఈ ఇయర్ని క్లీన్ చేసుకోవద్దు. కన్సల్ట్ ఏ డాక్టర్ ఇన్ కేస్ ఆఫ్ అండ్ ఇయర్ యాచి, అంటే మనకి ఇయర్లో ఏమైనా దురద పెట్టినప్పుడు, ఏమైనా అయినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, కానీ మన ఓన్గా ఏమీ తీసుకోకూడదు.